హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నాలుగో రోజు కస్టడీ ముగిసిందే. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారు అన్న దానిపై ఆరా తీశారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. సునీల్ ను ఏసీబీ కార్యాలయానికి పిలిపించి సునీల్ ప్రశ్నించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగా గుర్తించింది ఏసీబీ. సునీల్ పేరుపై భారీగా ఆస్తులున్నట్లుగా గుర్తించారు. రెరా ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్ లోని బాలకృష్ణ ఛాంబర్ లో లాకర్ ను బ్రేక్ చేశారు ఏసీబీ అధికారులు. 12 లక్షలు విలువ చేసే పట్టు చీరలు, 20 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించి పలు ఫోటో ఆల్బమ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఏసీబీ అధికారులు.